స్పెయిన్ నుంచి దిగుమతి అయ్యేటువంటి బీమారి యొక్క అవస్థ ఈ రోజున బంద్ అయిపోతుంది. ఇది చేయాల్సింది ఏంది, ఈ ఫారిన్ నుంచి వచ్చిన వాన్లు ఎవరైతే ఉన్నారో మన హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు లేదా ప్రభుత్వం ఏర్పాటు ఫెసిలిటీలో ఉన్నారు, మిగతా పాజిటివ్ వచ్చిన వాళ్ళేమో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇంతవరకే ఉంది లోకల్ వ్యాప్తి. నేను ఒక వ్యక్తికి ఫైండ్ అవుట్ అయింది, బహుశా ఆయన భార్య కూడా, ఆమె కూడా దుబాయ్ రిటర్న్ అయ్యి ఒక వ్యక్తి మాత్రం మన స్థానీయ వ్యక్తికి సంక్రమించింది వ్యాధి. అంతకుమించి ఇప్పుడు రిపోర్ట్ లేదు కాబట్టి మనకు ఆ వరీ లేదు. అంటే ఫాస్ట్గా స్థానికుల మధ్య స్ప్రెడ్ అయితే లేదు. దట్ ఈస్ వెరీ తెలంగాణ స్టేట్ ఇస్ లక్కీ. ఫారిన్ నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య అరెస్ట్ అయింది కాబట్టి ఇక్కడ స్ప్రెడ్ కాకుండా అరెస్ట్ చేసే బాధ్యత మళ్ళీ తెలంగాణ సమాజం మీద ఉంటుంది, మనందరం మీద ఉంటుంది. ఇది మనకి ఎవరో వచ్చి సాయం చేసేటువంటి సమయం కాదు. మన కోసం మనం, జనం కోసం జనం, అందరి కోసం అందరం పరితపించి చేసుకోవాల్సినటువంటి పట్టుదలతో పనిచేసుకోవాల్సిన సిచ్యువేషన్ కాబట్టి దయచేసి ఇవాళ చూపెట్టిన క్రమశిక్షణ పట్టుదల ఖచ్చితంగా 31 మార్చి వరకు చూపెట్టాలి. 31 మార్చి దాకా మనం కనుక ఇవ్వాలన్నట్టుంటే, ఎవరి ఇళ్ళకి వాళ్ళు పరిమితమై ఉంటే అద్భుతంగా మనం విజయం సాధించవచ్చు, ఈ కరోనాను తరిమి కొట్టచ్చు. మన సమాజం ఈ కరోనా బారిన పడకుండా మనము, మన పిల్లలు, మన కుటుంబాలు మనకు క్షేమంగా ఉండవచ్చు. ఇది సర్వజనుల హితం కోరి చెప్పే మాట కాబట్టి అందరూ కూడా దయచేసి తూచ తప్పకుండా పాటించాలి. దీన్ని 1897 ఎసెన్షియల్ పరిస్థితులలో ఇచ్చేటువంటి చట్టం 1897 ఈ వ్యాధులు ప్రబలినప్పుడు ప్రత్యేకించి ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఒక విశేష అధికారాలు ఉన్నటువంటి ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 దాని కింద నోటిఫై చేసేసినాం ఆల్రెడీ. దాని కిందనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం అవుతా ఉంది. ఉత్తర్వులలో భాగంగా 31 మార్చి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్లో ఉంటుంది రాష్ట్రం. అందులో ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఇల్లు దాటి బయటకు రావచ్చు, 5 గురికి మించి ఎట్టి పరిస్థితులు రావచ్చు, గుమి గొడవద్దు 5 గురికి మించి. ఈ నిబంధన చాలా సీరియస్గా ఉంటుంది. రెండవది, వచ్చినా కూడా 3 ఫీట్ల డిస్టెన్స్ పైనే మెయింటైన్ చేసుకోవాలి ఇతర వ్యక్తులతో. ఇల్లు కోసం కావాల్సిన, ఇంటి అవసరాల కోసం కావాల్సిన మందులు కావచ్చు, పాలు కావచ్చు, కూరగాయలు నిత్యావసరాలు కావచ్చు, ఇట్లాంటి వాటి అత్యవసర వస్తువుల సేకరణ కోసం కుటుంబానికి ఒక వ్యక్తిని మాత్రమే పర్మిట్ చేస్తారు బయటకు పోవడానికి, అంతకుమించి పర్మిట్ చేయరు. అది ఖచ్చితంగా మనం తూచా తప్పకుండా పాటించాలి. వీలైనంత వరకు వెళ్ళినప్పుడు 2 రోజులు తెచ్చుకోవాలి, 3 రోజులు తెచ్చుకోవాలి. ఇక మనం మనల్ని కాపాడుకోవాలి అనే సోయిలో ఉండాలి అంతే. ఇక దానికి ఇంకో రోజు చెప్పాలి, ఏదో రోజు చెప్తే చేస్తాము, ఏదో బలవంతం అని అనుకోవద్దు. మనకు మనమే, ఏ వ్యక్తికి ఆ వ్యక్తి, ఏ పర్సన్కి ఆ పర్సన్, ఏ కుటుంబానికి ఆ కుటుంబం, ఈరోజు ఎట్లయితే చూపెట్టినరో అట్లా చూపెట్టాలి. అయితే పేదలకు ముఖ్యంగా కూలీ పని పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. నిరుపేదలు, వాళ్ళకు రెక్కడ తగ్గని డొక్కడని పరిస్థితున్నారు కూడా చాలామంది ఉంటారు మన రాష్ట్రంలో. మనం వెల్ఫేర్లో 1లో ఉన్నాం ఎప్పుడైనా కూడా. 40,000 కోట్ల పైచీలు మనం బడ్జెట్లో పెట్టి ఖర్చు చేస్తూ ఉన్నాం, అది మనందరికీ తెలిసిందే. కాబట్టి నిరుపేదలు ఎట్టి పరిస్థితులలో, నేను నిన్ననే చెప్పిన, వాళ్ళు ఆకలికి గురి కావద్దు కాబట్టి, అంటే ఒక వారానికంటే వారానికి సరిపోయే సరుకులు మాత్రమే మేము ఇస్తలేం. కారణం ఏంటంటే వారం మొత్తం టప్ అయిపోతే రాష్ట్రం, పనులు మొత్తం అయిపోతే దాని ప్రభావం కూడా ఇంకో వారం 10 రోజులు 15 రోజుల తర్వాత ఉంటుంది, మళ్ళీ నార్మల్స్ రావాలంటే. కాబట్టి 1 నెల రోజులకు సరిపడే రేషన్ బియ్యం మన రాష్ట్రంలో చాలా విరివిగా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఉండవు ఇండియాలో ఇట్లా. మనకు వాస్తవానికి 1,03,00,000 కుటుంబాలే ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో. 87.59 లక్షల మందికి మన దగ్గర రేషన్ కార్డు ఉన్నాయి, వైట్ రేషన్ కార్డ్స్. వాళ్ళందరికీ కూడా ఈచ్ పర్సన్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 12 కేజీ రైస్ ఇస్తూ ఉన్నాం 1 నెలకు సరిపడేటట్టు. అది WHO నిబంధన ఉంది, మంచిగా ఉంది. సివిల్ సప్లైస్ దాని కింద ఒక మనిషి ఎంత తింటారు నెలకు అంటే దాన్ని బట్టి యావరేజ్లో 12 కేజీ సరిపోద్దని చెప్పినారు. దాన్ని 12 కిలోల రైసు ఈచ్ పర్సన్కి వచ్చే విధంగా ఈ 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఫ్రీగా అందిస్తాం. దాని వివరాలు ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు ఇస్తారు.